नमस्कार एलआरटी न्यूज़ को स्वागत అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుందని వారి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యారపడ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు ప్రభుత్వం అందజేస్తున్న ముస్లిం తోపా పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజు జరిగిన కార్యక్రమంలో పలువురు ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్ కార్యక్రమం గిఫ్ట్ అందజేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలగొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలను కలుపుకోబోతూ ప్రతి ఒక్కరి సంక్షేమమే ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనీయుడని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలగొండ అరుణ రాఘవరెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆమెతో పాటు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గంధాల సంస్థ చైర్మన్ ఆగుల శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డ నరసయ్య, కౌన్సిలర్ చందన, మైనార్టీ విభాగం అధికారి సర్వర్మియా, తహసీల్దార్ విజయ్, ముస్లిం సోదరులు హాజరయ్యారు. ముస్లిం సోదరులు మనందరూ కూడా ఈ అవకాశాన్ని స్కూళ్లలో సద్వినియోగం చేసుకుని పిల్లలను చదివించినట్లయితే కూడా అన్ని విధాలుగా కూడా ముందుకొస్తారు కాబట్టి వారి నాయకత్వంలో మనమందరం చాలా సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నాము. ఇవాళ కళ్యాణలక్ష్మి వాటిని పెడితే సాధిపోవాలి కాని మీకు కూడా అండగా ఉండుకుంటూ ఒక ఆలోచన పెరిగేస్తే భారత్ కాకూడదని కూడా ఒక లక్ష నూట పదాలు ఇచ్చుకుంటూ కూడా అనేక విధాలుగా కూడా సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము. మీరు కూడా ఆ సహాయ సహకారాలను అన్ని అందుకోవాలని తెలియజేసుకుంటూ అన్నింటిలో కూడా తోడుకుంటూ మన జిల్లా మంత్రివర్యులు కూడా మన జిల్లాను మన రాష్టంలో ఆదర్శ జిల్లాగా మనకు ముందు వరుసలో ఉంచుతున్నారు కాబట్టి మీ అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు కెటి రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.